యూపీఎస్సీ నోటిఫికేషన్, గ్రామాలలో తండాలలో గూడాలలో పేదల పిల్లలు చదువుకోవాలి, టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి 10 ఏళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది. 2022 నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది. మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టీఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను ఇవాళ ఈ ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలంటారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. 2022 ఆనాడు 1:50 లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకున్నారు. పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాలలో పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్మితే పరీక్షలు రద్దయిపోయినాయి. మనం వచ్చిన వెంబడే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సరైన సమయంలో 400,000 మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి 300,000 మంది పరీక్షలు రాసి నిన్నగాక మొన్న 31,000 మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే 1:50 కాదు 1:100 విలువ అని అంటారు. అంటే ఒక ఉద్యోగం ఉంటే 50 మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్కు పిలుస్తామని చెప్పినాం. సగం దూరం వచ్చినాక ఇప్పుడు 50 కాదు 100 మంది విలువ అంటున్నాం. ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే 1:100 విలువంగానే కోర్టు స్టే ఇస్తుంది, పరీక్షలు రద్దు చేస్తుంది. నువ్వు నోటిఫికేషన్లో 1:50 ఇచ్చి పరీక్షలు అయిపోయినాక 1:100 ఎట్లా పిలుస్తావు? ఒక ఉద్యోగానికి 50 బదులు ఒక ఉద్యోగానికి 100 మందిని ఎట్లా పిలుస్తావు? అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది. 2011 నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇస్తే ఇప్పటి వరకు 13 ఏళ్ళ ఇంతవరకు పరీక్షలు జరగలే, నియామకాలు చేయలే. వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు, పెళ్ళైనకి పిల్లలు అయినారు, వాళ్ళ పిల్లలు బడికి పోతారు, పరీక్షలు మాత్రం పూర్తి కాలే. నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా 1,000 మంది గ్రూప్ 1 ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడు పుట్టాన్ని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. ఇట్లనే గ్రూప్ 2 కూడా, అట్లనే గ్రూప్ 3 కూడా, దానికి ఒక 500,000 మంది, దీనికి ఒక 500,000 మంది పరీక్షలకు ఈరోజు హాజరవగానికి అప్లికేషన్లు పెట్టుకోరు. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్లలో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు. గ్రామాన మీరు చెప్పండి, 10 ఏళ్ళు పరీక్షలు పెట్టలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే. కాంగ్రెస్ వచ్చిన ఎంబడే 30,000 ఉద్యోగాలు ఇచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చింది. రాబోయే డిసెంబర్ 9 లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటారు? అన్ని పరీక్షలు 2022 నోటిఫికేషన్ ఇచ్చినవే, ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు. ఈ 2 ఏళ్ళు పిల్లలు చదువుతూనే ఉన్నారు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళా వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే. మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరవి చేస్తారు, సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే, ఇవి నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా దగ్గర ఎవరు చదువుకుంటాడు, మా వ్యాపారం మూత పడదా అని వస్తారు. ఇంత సిగ్గు తప్పిపోయారు. నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు
ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళగట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడో, ఎప్పుడు కేసీఆర్ పతనమవుతాడో, విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు ఆరడుగులు ఉన్నాడు, 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు, కానీ 10 పైసలు పెట్టి అగ్గి పెట్టే తెచ్చుకోలే. పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతాచార్యని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు, కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరనే చచ్చిపోయినానే ఎన్నడనా? మళ్ళా ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూసున్నాడు. ఎందుకు మోతీలాల్ కూసోవాలి, ఎందుకు బక్క జడ్సన్ కూసోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు కేటీఆర్కు, సన్నాసులారా మీరు దీక్ష కూచోండి, మీరు సావనైన సవాలు వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బావ బామార్థుల ఆమరణ నిరాధీక్ష కూసోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడ లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అంటే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు, అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్థులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని. పరీక్షలు వాయిదా పడే వరకు నిరాధీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. అది మాత్రం చేయరు, పొద్దటిపూట తింటారు, రాత్రిపూట తాగుతారు. మీరు మాత్రం సంతోషంగా ఉండాలా? పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి, ఆమరణ నిరాధీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బావబామర్థులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు. ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు, రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. అందుకే ఇక్కడున్న మా సోదరులకు గ్రామ గ్రామాన్ని చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, మీ కోచింగ్ సెంటర్లలో 100 కోట్ల 100 వేల రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటులోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్ది పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక పట్నంలో ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది. ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి. ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు, అని ఆ పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా, వేస్తే పోతుంది కదా, వేస్తే పోతుందా, నాకు కూడా ఏం పోతుంది, పరీక్ష వాయిదా వేస్తే నష్టమేం లేదు, కానీ పిల్లల జీవితాలు ఆగం అయిపోతాయి. ఆ పిల్లలు 10 ఏళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలనలో, 10 ఏళ్ళు ఒక్క పరీక్ష పెట్టలేదు, 10 ఏళ్ళు ఎవరికి ఉద్యోగం ఇయ్యలే. ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చినాను కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను. అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్, కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు, మీ సోదరుడిగా నాకు పోయే కష్టమేం లేదు, కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్కు, లేకపోతే కేటీఆర్కు హరీష్కు
ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్ కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష కూసోవాలే, ఆమరణ నిరాహార దీక్ష కూసోవాలే. ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూసోవద్దు. 10 ఏళ్ళు మంత్రులు అనుభవించిన మీరు, మీరు ఇద్దరు ఈరోజు ఎమ్మెల్యేలు, మీరు వచ్చి కూచోండి. ఈ వాదనలో నిజముంటే ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా, కూర్చోండి 10-15 రోజులు. మీరు చెప్తున్న వాదన నిజమైతే 10-15 రోజులు దీక్ష కూచోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించింది కదా ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి. ఆ పేదల పిల్లల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బావపామర్థులు బిల్లారంగాలు అనుకుంటే వీళ్ళెందుకు కూసోరు దీక్షకని నేను అడుగుతున్నా. గ్రామాలలో మీరు నిలదీయండి, మన చెప్పండి, మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళని కూసోబెట్టారు, పట్టుకొచ్చారు, కూసోబెట్టారు, కట్టేయమని చెప్పారు ఆర్ట్స్ కాలేజ్ ముందల, అప్పుడు తెలుస్తుంది.